అవును, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, గుంటూరు లోక్సభ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరూ ఇద్దరే ఒక విజన్ ఉన్న నాయకులే. ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టినా అత్యున్నత స్థాయికి ఎదిగినా తమ మూలాలను ఎప్పుడూ మరిచిపోవటం లేదు. ప్రజాసేవ చేయడానికి ఏ కొలమానాలు పెట్టుకోవడం లేదు. వారికున్నదల్లా ఒకటే విజన్, యువతకు ఉద్యోగాలు సృష్టించటం, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంచడం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం. ఒకరు టెక్నాలజీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తే, మరొకరు ఆ టెక్నాలజీ సాయంతో ఎదిగి విదేశాల్లో సైతం తెలుగువాడి జెండా ఎగురవేసిన వారు నారా చంద్రబాబు నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఇద్దరిది కష్టపడే తత్వం. మాట ఇచ్చారంటే దాన్ని నెరవేర్చేందుకు ఎందాకైనా వెళతారు, ఎవరితోనైనా కొట్లాడతారు. అభివృద్ధి సేవా కార్యక్రమాల్లోనే కాదు, ప్రతిపక్షాలను ఢీకొట్టడంలోనూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తమ అధినేత నారా చంద్రబాబు నాయుడిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. మరి నా మీద పోటీ చేయడానికి ఇప్పటికి నలుగురిని మార్చారు. నేను చెప్తున్నాను, నేను ఎవరో కాదు, ధర్మం నీతి నిజాయితీతో లేడని AK-47 నేను చెప్తాను. రమ్మనండి, మీరు ఎవరిని తెచ్చుకుంటారో చూస్తాను. నేను కూడా నేను యుద్ధానికి సిద్ధమై వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు. ఖబర్దారు చూసుకున్నాం, ఇక్కడ పార్లమెంట్ లో రాబోయేటువంటి మెజారిటీ మీ పులిరందుల కట్టులకే వినపడకపోతే నా పేరు పెమ్మసాని కాదు అని నేను చెప్తా ఉన్నా. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వైసీపీని ఢీకొడుతోంటే, ప్రత్యక్ష రాజకీయాల్లో కడుగు పెట్టిన 4 నెలలకే గుంటూరు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. లోక్సభ పరిధిలో పెమ్మసాని నిర్వహిస్తున్న సభలు సమావేశాలన్నీ సక్సెస్ అవుతూ ఉండడం, త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన విజయానికి నాంది అనే ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలు పెట్టినటువంటి వ్యక్తులని కావాలని రాజకీయాల్లో నుంచి పంపించడానికి ఈ రోజున తీసుకొచ్చి వాళ్ళు చేశారు. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఒక్క జయదేవ్ గారు పోతే 100 జయదేవులు వస్తారు. మీరు ఎవరు రారు రాలేరు అని ఎప్పుడు అనుకోవద్దు. మీరు చేసిన తప్పుకి పెమ్మసాని రూపంలో మీకు చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి గుణపాఠం కనపడబోతా ఉంది అని చెప్తా ఉన్నా. మీరు ఏదో ఒకరోజు అయ్యో జయదేవ్ గారిని ఉంచితే బాగుండేది అనే విధంగా చేయకపోతే నా పేరు పెమ్మసాని కాదే కాదు అని చెప్తా. మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, గుంటూరు లోక్సభ పరిధిలో పెమ్మసాని చంద్రశేఖర్ చక్రం తిప్పడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించి స్వచ్ఛమైన పరిపాలనను మళ్లీ ప్రజలకు అందించాలి అనే లక్ష్యంతో ఆ ఇద్దరు నాయకుల రాజకీయ అడుగులు కొనసాగుతున్నాయి. గుంటూరు లోక్సభ పరిధిలో పెమ్మసాని వేస్తున్న తొలి అడుగుల్లోనే వైసీపీ నాయకులతో తకధిమి తకధిమి ఆడిస్తున్నారు. పాదయాత్రల్లో పెమ్మసానికి వస్తున్న ప్రజాదరణను చూసి విపక్ష నాయకుల శిబిరాలు కదులుతున్నాయి. పెమ్మసానిని అడ్డుకునే వ్యూహరచనల కోసం చర్చోపచర్చలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉండడం, స్థానికంగా పెమ్మసాని బలపడుతూ ఉండడం వైసీపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కానీ వైసీపీ ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా రాష్ట్రంలో చంద్రబాబు గెలుపును, గుంటూరు లోక్సభలో పెమ్మసాని విజయాన్ని ఎవ్వడూ ఆపలేడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజలారా, మరి మీరేమంటారు?